ఉద్యోగాల నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఐలకు సుమారు 6700 పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో కానిస్టేబుల్ పోస్టులు అయితే 6114, 6114 ఎస్ఐలు అయితే సుమారు 500 వరకు ఉన్నాయి. అదేవిధంగా కోర్టులో కూడా నోటిఫికేషన్ పడింది. ఈ అన్నింటిని దృష్ట్యా నందిగామ పశ్చిమ కృష్ణాలో ఒక మంచి కోచింగ్ సెంటర్ లేదు, పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఒక కోచింగ్ సెంటర్ లేదు, పేద విద్యార్థులందరూ కూడా కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళో లేకపోతే విజయవాడ వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని తెలిసి ఈ నందిగామలో ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఒక 2.5 నెలల వరకు కోచింగ్ ఏర్పాటు చేయాలని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గారు నేను నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగా ప్రముఖ వ్యక్తులని కలవడం జరిగింది. అందులో భాగంగా వాసుదేవరావు గారిని కలవడం జరిగింది. వాసుదేవరావు గారి గైడెన్స్లు, అదేవిధంగా కొంతమంది డిగ్రీ కాలేజెస్ లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్, విద్యావేత్తలందరినీ కలిసి ఒక కోచింగ్ సెంటర్ పెడితే బాగుంటుంది, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువకులకు, యువతీ యువకులకు కోచింగ్ ఇస్తే బాగుంటుంది, సో దట్ వాళ్ళు కోచింగ్లో బాగా రాణించి మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుందని తలించి ఈరోజు ఒక కోచింగ్ సెంటరు పెట్టబోతున్నాం. ఈ కోచింగ్ సెంటర్కి ఎటువంటి ఫీ లేదు, ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్లు లేవు. కేవలం అర్హత ఉండి ఫిజికల్ మెజర్మెంట్స్ సరిపోతే చాలు, అంటే హైటు, వెయిటు, ఆ చెస్ట్ మినిమం అవన్నీ ఉంటే సరిపోతుంది. ఏదైతే క్వాలిఫికేషన్ లోబడి ఉంటే సరిపోతుంది. ఇది సుమారు 2.5 నెలలు కోచింగ్ కొనసాగుతుంది. ఈ కోచింగ్ సెంటరు స్థానిక ఓసీ క్లబ్లో జరగబోతుంది. దీనికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోచింగ్ స్టార్ట్ ఉంది. ఈ 10 గంటల నుంచి 5 గంటల వరకు రోజు కూడా ఎగ్జామ్ పెడుతూ, కేవలం కోచింగ్ ఇవ్వడమే కాదు, చెప్పిన దాంట్లో మళ్ళీ ఎగ్జామ్ పెడుతూ సుమారు 86 టెస్ట్లు, 86 ఎగ్జామ్స్ పెడుతూ కోచింగ్ పీరియడ్లో, అదేవిధంగా ప్రతి సండే కూడా ఒక గ్రాండ్ టెస్ట్ పెడుతూ 11 యువతీ యువకులు వస్తారు కాబట్టి వాళ్ళ లంచ్కి ఇబ్బంది పడకూడదని చెప్పి ఎంతమంది వస్తే అంతమందికి ఆ కోచింగ్ సెంటర్ దగ్గరే లంచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మేము పొలిటికల్ పార్టీలు ఉన్నాం కాబట్టి పొలిటికల్ మైలేజ్ లాగానో లేకపోతే అలా కాకుండా అటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా గ్రామీణ ప్రాంతాలకు యువతీ యువకులకు మంచి ఒక భరోసాగా ఉండాలి, ఒక కోచింగ్ సెంటర్ వారని ఉద్దేశంతో ఈ కోచింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. అంతనే ఈ కోచింగ్ సెంటరు డాక్టర్ జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్గా నామకరణం జరిగింది. తప్పకుండా ఆ వచ్చిన వాళ్ళు సుమారు 500 నుంచి 800 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంతమంది వస్తే అంతమందికి విత్ మెటీరియల్ గైడెన్స్తో పాటు ఇస్తాం. ఒక్కసారి కోచింగ్ అయిన తర్వాత, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కూడా, ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా ఆ ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేటప్పటికి వాళ్ళు కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. తప్పకుండా కేవీఆర్ కాలేజీలో ఆ గ్రౌండ్స్లో ఒక్కసారి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత, ఆ కోచింగ్ అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ దాని మీద కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, రాజకీయ పార్టీలు ఉద్దేశించిన కార్యక్రమం కాదు, ఇది ఏపొలిటికల్ రాజకీయాలకు అతీతంగా చేసే కార్యక్రమం. ఏదో నేను పార్టీలు ఉన్నానని చెప్పి పార్టీ పరంగా మాట్లాడలేదు, ఏపొలిటికల్గా రాజకీయ అతీతంగా చేసే కార్యక్రమం. అందువల్లనే ఈ ప్రెస్ మీట్ కూడా నేను ప్రెస్ క్లబ్లోనే పెట్టడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆఫీసు, మళ్ళీ ఎమ్మెల్సీ గారి ఆఫీసు, మళ్ళీ పార్టీ ఆఫీస్లో కాకుండా ఈ ప్రెస్ క్లబ్లో పెట్టడానికి అందరి
ప్రోగ్రామ్గా చేయాలని చెప్పి చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రోగ్రామ్కి మీ అందరి సపోర్టు కావాలి. ఎందుకంటే ఎంత పబ్లిసిటీ ఉంటే అంత ఎక్కువ మంది యువతీ యువకులు వస్తారు. దీనికి అప్లికేషన్ ఫామ్స్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళు ఫిల్ చేసి వాళ్ళ అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఒకసారి వెరిఫై చేసి 10వ తారీఖున కోచింగ్ స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖున పెద్దలు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. సుమారు 12 మంది లెక్చరర్స్ ఈ కోచింగ్ సెంటర్కి వస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లో ఈ 12 సబ్జెక్టులు కూడా వాళ్ళు టీచ్ చేసి ఎగ్జామ్స్ పెట్టి జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి వీక్ కూడా ఈ జరిగే రోజుల్లో ప్రతి వీక్ కూడా ఒక ప్రామినెంట్ పర్సనాలిటీని ఉద్యోగస్తుల్లో ఒక ప్రామినెంట్ పర్సనాలిటీని అది పొలిటికల్ సెక్రటరీలు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, చీఫ్ సెక్రటరీలు కావచ్చు, లేకపోతే ఐపీఎస్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, లేకపోతే అడిషనల్ ఐజీస్ కావచ్చు, డీజీస్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్లో మంచి పోస్టు ఉన్న వాళ్ళు కావచ్చు, మంచి కళాశాలలో మంచి అధ్యాపకులు కావచ్చు, వీళ్ళందరి చేత కూడా మోటివేషన్ క్లాసెస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా ప్రతి వీక్ కూడా ఒక డే, ఒక హాఫ్ డే వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో ఈ జరిగే అన్ని రోజుల్లో కూడా వారానికి ఒక రోజు లేదా 2 రోజులు మోటివేషన్ క్లాసెస్ ప్రకారం వీళ్ళందరినీ కూడా చీఫ్ సెక్రటరీలు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, అడిషనల్ సెక్రటరీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూడా నందిగామ తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా ఒక క్లాస్ ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమం దయచేసి కార్యక్రమాన్ని బాగా జరగాలని మీరందరూ కూడా మంచిగా దీన్ని ప్రచారం చేసి నలుగురు అవైల్ చేసుకునే విధంగా చేయాలని చెప్పి. ఎందుకంటే మన ఇంట్లో ఒక్కరి ఉద్యోగం వస్తే చాలనే ఉద్దేశంగా మన ఊరికి మన వద్దే కోచింగ్, మనకు ఒక ఉద్యోగం అన్న రీతిగా మనం ఇది ఈ కార్యక్రమం జరగాలని చెప్పి చేస్తూ ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చదువుకున్న వాడిగా చదువు విలువ తెలిసిన వాడిగా నాకు డాక్టర్ గారికి చదువు విలువ తెలిసిన వాడిగా ఇది చదువుకుంటే బాగుంటుంది, కోచింగ్ ఉంటే బాగుంటుంది, కోచింగ్ ఇస్తే వాళ్ళు బాగా వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి, బాగా ఎగ్జామ్లో బాగా రాణించగలరు. కోచింగ్ ఉన్నదానికి కోచింగ్ లేనిదానికి చాలా వ్యత్యాసం ఉంది. సో మనం కోచింగ్ ఇవ్వచ్చు అని చెప్పే ఉద్దేశంతో తెలుగునా ఈ కోచింగ్ దేవుడు దేవాలతోటి ఈ కోచింగ్ ఇప్పుడుతో స్టార్ట్ అయ్యి ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినా సరే ఆ ఫ్రీ కోచింగ్ నందిగామలో నడపాలనేది మా కోరిక. మరి దేవుడు ఆశీర్వదించి మీరందరూ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి ఈ కోచింగ్ బాగా జరగాలని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.